బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? లేడి మరి అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యలు పోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేసారే. భలే భలే, ఏటో పాపం అంత కష్టపడుతున్నావు. కొత్త గారు సార్. అవునవును, వెళ్ళాడు కారు. ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్క ఏమో ఒంటిదేనమ్మా, నిజమ్మా. నన్నేమో రెండు జడలమ్మా ఈ ఎగతాలు చేస్తుంది, నన్ను చీపుచుట్టమ్మా ఎగతాలు చేయాలా? ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా రెండు జడలు నీకు ఇచ్చిస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చి. ఆహా, రేపు పెళ్ళైన తర్వాత మొగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను. సరే కానీ వెళ్ళి పడుకోండి. రెండు జడలమ్మా నీకు చీపు. మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే, అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నాను. వేరు చేద్దామా? నీకు పెళ్లి చేసిన నత్తవారింట నన్ను పుట్టింటూ ఉంచేస్తారట. పెళ్ళ? విశ్వనాథం గారి అబ్బాయికి నీకు పెళ్ళట, ఇందాక అమ్మ నన్న మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. నిజమా ఇందు? పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే. మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. ఏమని ఆశీర్వదించేది? ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది. అమ్మా, నేనే పాపం చేయలేదమ్మా. నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది. పొట్టిదేనమ్మా, నేను తల్లిని కావటం లేదు. నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా. నిజమేనమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. పార్వతి, ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను, వారి భార్యను, వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది. నేను కాదనలేదు, కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా. పార్వతి అమ్మా, నిన్న అపార్థం చేసుకుని అవమానించాను. కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా. మోసం తగ నా దగ్గర అబద్ధం చెప్పింది, నన్నే మోసం చేసింది, కన్న కూతురు నన్ను మోసం చేసింది. పోండి ఇక్కడి నుంచి. అమ్మా, నిలబడతా లేదా? అన్నట్టు నాన్నట నాన్న చిక్కు లేకపోతే సార్.